నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే, వారి చేతికే ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే ఈరోజు మీ బిడ్డ ఈ 59 నెలల కాలంలో ఏకంగా 270,000 రూపాయలు పంపించాడు అని కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమన్నా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాడు అక్క. ఈ మాదిరిగా జరిగిందే అని అడుగుతా ఉన్నాడు. ఈ మాదిరిగా బట్టలు నొక్కడము, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే నేరుగా వెళ్ళిపోవడము గతంలో ఎప్పుడైనా చూసామా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏకంగా 231,000 ఉద్యోగాలు గతంలో ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99% హామీలను అమలు చేసి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోకు విశ్వసనీయతకు అర్థం చెప్పిన వ్యక్తి, అర్థం చెప్పిన పాలన కేవలం ఈ 59 నెలల కాలంలోనే జరిగిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో మేనిఫెస్టోలను ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో రిలీజ్ చేసి రంగురంగుల అబద్ధాలు చెప్పి ఆ తర్వాత చెత్తబుట్టలో వేసే సాంప్రదాయాన్ని మొట్టమొదటిసారిగా మార్చినది ఈ 59 నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా ప్రతిదీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ బడులలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం 6వ తరగతి నుంచే ఈరోజు ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా డిజిటల్ బోధన చెప్తా ఉన్నారు. 8వ తరగతి నుంచి ప్రతి పిల్లాడి చేతిలోనూ ఈరోజు ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంతో మొదలు 3వ తరగతి నుంచే పిల్లలకు టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే ఈరోజు పిల్లలకు సబ్జెక్ట్ టీచర్లు. ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే ఐబీ దాకా ఈరోజు ప్రయాణం జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈరోజు పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే పిల్లల టెక్స్ట్ బుక్లలో ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగుతో ఈరోజు పిల్లల చేతుల్లో టెక్స్ట్ బుక్లు కనిపిస్తూ ఉన్నాయి. బడులు తెరిచే టయానికి పిల్లలకు విద్యా కానుక అందుతూ ఉంది. బడులు తెరిచేసరికి, బడులు మొదలయ్యేసరికి పిల్లలకు గోరుముద్ద అనే కార్యక్రమంతో పిల్లలను చూసుకుంటా ఉన్నాం. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, మొట్టమొదటిసారిగా తల్లులను ప్రోత్సహిస్తూ తమ పిల్లలను బడికి పంపండి చాలు, బడికి పంపించినందుకు తల్లులకు ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి అనే కార్యక్రమం, పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి కూడా తమ పిల్లలను చదివించేందుకు ఇబ్బంది పడకూడదు అని, అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని, పెద్ద చదువులకు పూర్తి ఫీజులతో విద్యా దీవెన వసతి దీవెన అనే కార్యక్రమం, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సును ఈరోజు మన డిగ్రీలతో అనుసంధానం, డిగ్రీలలో ఈరోజు మ్యాండేటరీ ఇంటర్న్షిప్. నేను అడుగుతా ఉన్నాను ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగిందా? పిల్లల చదువుల మీద ఇంత ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఏమన్నా గతంలో జరిగిందా అక్క? గతంలో జరిగిందా? గతంలో ఎప్పుడైనా జరిగిందా తమ్ముడు? అక్క చెల్లెమ్మలకు మొట్టమొదటిసారిగా ఆ అక్క చెల్లెమ్మలను తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా ఆ అక్క చెల్లెమ్మలకు ఓ ఆసర, ఆ అక్క చెల్లెమ్మలకు ఓ సున్నా వడ్డీ, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత,
ఆ కచేరీలో మనకు ఒక కాపు నేస్తాం, ఆ కచేరీలో మనకు ఒక ఈబీసీ నేస్తాం. నా కచేరీలో మన పేరుటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ నా కచేరీలో మన పేరుటే. అందులో కడతా ఉన్నవి ఏకంగా 22 లక్షల ఇళ్ళు. నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇక్కడ ఉన్న ఇన్ని వేల మంది నా అన్నదమ్ములను అడుగుతా ఉన్నాను, నా అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నాను, గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు అందాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న జరిగాయా? జరిగాయక్క? జరిగాయక్క? జరిగాయా తమ్ముడు? జరిగాయా తమ్ముడు? అవ్వ తాతలకు గతంలో ఎప్పుడు జరగని విధంగా అవ్వ తాతలకు నేరుగా ఇంటికే వచ్చే 3000 పెన్షన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పథకాలు. నేను అడుగుతా ఉన్నా ఇలా ఇప్పుడు ఇలా జరుగుతూ ఉన్న కార్యక్రమాలు, ఇంటికే పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటికే పౌర సేవలు, ఇంటికే పథకాలు, ఇలా మీ ఇంటికే వచ్చే కార్యక్రమం ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న జరిగిందా? గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్న? జరిగిందే తమ్ముడు, జరిగిందే అక్క. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా రైతన్నలకు ఈరోజు పెట్టుబడికి సహాయంగా రైతన్నలకు ఓ రైతు భరోసా, రైతన్నలకు ఓ ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోకేనే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్, రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా ఇంతగా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్న పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరిగిందే అన్న? జరిగిందే అన్న? జరిగిందే తమ్ముడు? జరిగిందే తమ్ముడు? జరిగిందే అక్క? స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా కళ్యాణదుర్గంలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం నేను అడుగుతా ఉన్నా ఇంతగా పేదవాడికి ఆరోగ్యం పట్ల ఇంత శ్రద్ధ చూపిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. వీటి అన్నింటికీ తోడు, వీటి అన్నింటికీ తోడు ఏకంగా 600 రకాల సేవలు అందిస్తూ ప్రతి గ్రామంలోనూ ఈరోజు గ్రామ సచివాలయం, 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు, అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ, 4 అడుగులు అక్కడ నుంచి వేస్తే అదే గ్రామంలో ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది, మరో 4 అడుగులు ముందుకు పోతే అదే గ్రామంలో
నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం బడి అక్కడే కనిపిస్తుంది. గ్రామానికే ఈరోజు ఫైబర్ గ్రిడ్ వచ్చింది. నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మలకు రక్షణగా గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, నా అక్క చెల్లెమ్మలకు రక్షణగా ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనో ఒక దిశ యాప్. నేను అడుగుతా ఉన్నా ఇటువంటివి అనేకం ఇప్పుడు మన కళ్ళ ఎదుటే ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విప్లవాలు మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ మాదిరిగా ఇంటికే వచ్చే పాలన, లంచాలు వివక్ష లేని పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరో వంక చూడండి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారంటాడు చంద్రబాబు, 3 సార్లు సీఎంగా చేశారంటాడు చంద్రబాబు. ఇన్ని వేల మంది నేను ఇక్కడ ఉన్నారు కాబట్టి అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా కూడా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారని చెప్పుకుంటా ఉన్నాయి చంద్రబాబు, మీలో ఏ ఒక్కరికైనా కూడా ఆయన పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా మీకు గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి అలాంటి వ్యక్తి పేరు చెప్తే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాడు, ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 చంద్రబాబు పేరు చెప్తే, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికి కూడా ఆయన చేసిన ఒక్క మంచి గుర్తుకు రాదు, ఏ పేదవాడికి కూడా ఆయన పేదవాడి కోసం తెచ్చిన ఒక్క స్కీము కూడా ఏ పేదవాడికి గుర్తుకు రాదు. అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు చెప్తాడు, మోసాలు చేస్తాడు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి 2014లో ఆయన ముఖ్యమైన హామీలునంటూ ఆయన మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ ఒక్కసారి చూశారా అని అడుగుతా ఉన్నాను. గుర్తుందా అన్న ఈ పాంప్లెట్? ఈ పాంప్లెట్ గుర్తుందా తమ్ముడు? అక్క ఈ పాంప్లెట్ గుర్తుందా? కింద చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా? 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలంటూ ఈ పాంప్లెట్ పంపించాడు. పంపించిన తర్వాత 2014లో చంద్రబాబు మాటను నమ్మి ప్రజలంతా ఓట్లు వేశారు. వేసిన తర్వాత చంద్రబాబు 2014 నుంచి 2019 దాకా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. నేను అడుగుతా ఉన్నా 2014లో చంద్రబాబు ముఖ్యమైన హామీలను అంటూ సంతకం పెట్టి ఇదే కూటమిగా తాను ఈ ఫోటోలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో చెప్పిన హామీలు ఇందులో ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఇందులో చెప్పిన హామీలు, మొదటిది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 2వ హామీ, చంద్రబాబు సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో 2వ హామీ, పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ అని అన్నాడు. అక్క పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు. అక్క పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు. మరి పొదుపు సంఘాల రుణాలు ఏకంగా 14,205 కోట్ల రూపాయలు, డ్వాక్రా సంఘాల రుణాలు
ఇందులో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా రెండు చేతుల పైకి తల్లి ఇలా 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 మూడో హామీ, ఆడబిడ్డ పుడితే, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ 1,000 మంది ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మీ ఇళ్లలో ఏ ఒక్కరికైనా కూడా 25,000 కదా దేవుడు ఎరుగు ఒక్క రూపాయి అయినా బ్యాంకుల్లో వేసేడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఇంటింటికి ఉద్యోగం, ఇంటింటికి ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగులు తన్నాడు. 5 ఏళ్ళు ఆయన పరిపాలన చేశాడు, 60 నెలలు ఇంటూ నెలకు 2,000 అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 అర్హులందరికీ 3 సెట్ల స్థలం, అర్హులందరికీ 3 సెట్ల ఇంటి స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ 1,000 మంది ఉన్నారు, 1,000 మంది ఉన్నారు అన్నా. నేను అడుగుతా ఉన్నా అక్క, నేను అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతాడని మీ బిడ్డ. ఇలా 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 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు, జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేసిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, నిర్మించాడా? కళ్యాణ్ దుర్గంలో కనిపిస్తా ఉందా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించి ఇందులో చెప్పి రేటివి 2014 నుంచి 2019 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందులో చెప్పినేటివి ముఖ్యమైన హామీలు అంటూ ఇందులో చెప్పినేటివి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలాంటి వ్యక్తిని నమ్ముతారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు ఈసారి పైకెత్తారబ్బా. ఇలా 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 ఇలా. మరి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు ఇదే వ్యక్తి, ఇప్పుడు ఏమంటా ఉన్నాడు ఇదే చంద్రబాబు? మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంటా ఉన్నాడు, మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంటా ఉన్నారు, సూపర్ 6 అంటా ఉన్నారు. నమ్ముతారా అన్న, నమ్ముతారా తమ్ముడు, నమ్ముతారా అక్క, నమ్ముతారా, నమ్ముతారా అమ్మా? సూపర్ 7 అంటా ఉన్నారు, నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటా ఉన్నారు, నమ్ముతారా అక్క, నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట, నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తామంట, ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారంట, నమ్ముతారా? నమ్ముతారా అన్న, నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క పేదవాడికి కూడా ఏ మంచి చేయలేదు. 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. ఏ ఒక్క పేదవాడికి ఏ రోజు కూడా ఏ స్కీము తీసుకొచ్చి ఏ పేదవాడికి మంచి చేసినా పుణ్యం కట్టుకోలేదు చంద్రబాబు. ఆయన జీవితం అంతా కూడా మోసాలు, ఆయన జీవితం అంతా కూడా అబద్ధాలు.
ఆయన అధికారం ఆయనకు వచ్చిన ప్రతిసారి కూడా పేదవాడు బాగుపడింది లేదు. అధికారాన్ని ఆయన దుర్వినియోగం చేస్తూ ఆయన చేసింది ఏమిటి అంటే దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడం మాత్రమే చంద్రబాబు చేశాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి, మీ బిడ్డ మాదిరి చంద్రబాబు, మీ బిడ్డ బటన్లు నొక్కాడు, కాబట్టి మీ బిడ్డ దగ్గర డబ్బులు లేవు. కానీ చంద్రబాబు బటన్లు నొక్కలేదు, పేదవాడికి డబ్బులు ఇచ్చింది లేదు, పేదవాడికి స్కీములు ఇచ్చింది లేదు. చంద్రబాబు చేసిందల్లా అదే డబ్బు, మీకు ఇవ్వాల్సిన డబ్బును తాను దోచుకున్నాడు, దోచుకున్నది పంచుకున్నాడు. కాబట్టి చంద్రబాబు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు ఎన్నికలు వచ్చేసరికి ఆ దోచుకున్న డబ్బులో నుంచి ఓటుకు 2,000 ఇస్తాడు, ఓటుకు 3,000 ఇస్తాడు, కొన్ని కొన్ని సందర్భాలలో ఓటుకు 4,000 కూడా ఇస్తాడు. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు ఆ డబ్బులు మీకు ఇస్తే ఏ ఒక్కరు డబ్బులు వద్దు అని చెప్పొద్దండి. ఎందుకంటే ఆ డబ్బంతా మందే, మన దగ్గర నుంచి దోచేసిన సొమ్మే అదంతా. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం, మీలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. మీ ఇంటికి పోండి, మీ భార్యలతో కూర్చోండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వాతాతలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ చిన్నపిల్లలతో కూడా మాట్లాడండి. ఓటు లేదు కదా అని పిల్లల్ని కూడా పక్కన పెట్టద్దండి, వాళ్ళతో కూడా మాట్లాడండి. మీ ఇంట్లో ఉన్న మీ భార్యలతో మాట్లాడండి, మీ ఆడపడుచులతో మాట్లాడండి, అందరితో కూడా మాట్లాడి ఓటు వేసేటప్పుడు మాత్రం ఒకటే ఒకటి కొలమానంగా తీసుకోండి. ఎవరు ఉంటే మీకు మంచి జరిగింది, ఎవరు ఉంటే మీకు ఇంటికి మంచి జరిగింది, మీకు మంచి జరిగింది, ఆ మంచి కొనసాగాలంటే ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది మిమ్మల్ని ఓటు వేసే విషయంలో ఈ ఆలోచన చేసిన తర్వాతనే ఓటు వేయండి అని మాత్రం మీ అందరితో కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నా. ఇది విన్నవించుకుంటూ మీ అందరికీ కూడా ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా, వాలంటీర్లు మళ్ళీ ఇంటికి రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ మళ్ళీ 3,000 ఇంటికే రావాలన్నా, నొక్కిన బటన్ల డబ్బులు మళ్ళీ మీకు రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి, ప్రతి ఒక్కరూ 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి, నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకే వీల్లేదు. సిద్ధమేనా? ఎక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ తమ్ముడు అక్క, మన గుర్తు ఫ్యాన్ అక్క, మన గుర్తు ఫ్యాన్ చెల్లెమ్మ, మన గుర్తు ఫ్యాన్
పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అవ్వ మన గుర్తు ఫ్యాన్, తాత మన గుర్తు ఫ్యాన్. మంచి చేసే ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్లోనే ఉండాలి. ఈ విషయాలన్నీ మీ అందరికీ చెబుతూ నా పక్కనే రంగయ్యనే ఉన్నాడు. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగయ్యను మీకు పరిచయం చేస్తా ఉన్నాను. మీలో ఒకడు